ఈవీ యాత్రకు స్వాగతం. ఈరోజు హైదరాబాద్కి కూతవేటి దూరంలో ఉన్న స్వామి దేవాలయానికి మనం వెళ్తున్నాము. ఇప్పుడు శివుని దేవాలయము, ఆ పక్కనే వీరభద్రస్వామి దేవాలయము. చూడచక్కని కృపలతో స్వయముగా వెలిసిన క్షేత్రము మనం వెళ్ళే దేవాలయం అండి. ఇది జహీరాబాద్కి దగ్గరలో ఉంటుందండి, కోహినూరు మండలం. ఇది సంగారెడ్డి జిల్లా. ఈ దేవాలయము చాలా ప్రాచీనమైంది. సాక్షాత్తు వీరభద్రుడే వచ్చి ఇక్కడ తపస్సు చేసి ఆ శివుణ్ణి ఆ తపస్సు మెచ్చి ఇక్కడే నిలిచిన చోటు. ఆ పక్కనే వీరభద్రుడు, అమ్మవారు భద్రకాళి చాలా చక్కటి రూపాలతో వెలిసిన క్షేత్రము. ఉదయము బాలుని రూపంలో, మధ్యాహ్నము యవ్వన వయసు రూపంలో, సాయంత్రము వృద్ధాప్యం రూపంలో కనబడే క్షేత్రం అండి. మీరు చూస్తుంది శివపార్వతుల కుటుంబాలండి, గణపతి, కుమారస్వామి, పార్వతీ పరమేశ్వరులు. అదేవిధంగా గజస్తంభము మనం ముందుకు అలా వెళ్తే నందీశ్వర వారు. స్వామిని చూస్తూ ధ్యానిస్తూ స్వామి సేవలో నిమగ్నమైపోయిన నందీశ్వరుడు. మనం చూస్తుంది దేవాలయం లోపలి దృశ్యాలు. మనం ఇప్పుడు అదేవిధంగా మనము దేవాలయం లోపలికి వెళ్ళి మీకు లోపల కూడా గర్భాలయం కూడా చూపించే ప్రయత్నంలో చేస్తానండి. అద్భుతమైన స్వామి దర్శనం అండి. మనకు కూడా పూజారి గారు పర్మిషన్ ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళ పిలుపుతోనే మనము ఆ దేవాలయానికి వెళ్ళడం జరిగింది. అద్భుతమైన దర్శనము. ఆ స్వామిని చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపించే ముచ్చటేసే ఆ స్వామి నిజరూప దర్శనం అండి. మీరు చూస్తుంది ఇది ఏ యూట్యూబర్ పెట్టాడో లేదో తెలియదని నేను మాత్రము పర్మిషన్ తీసుకుని మరీ పెట్టాను. ఆ పక్కనే వినాయకుడు, మొదటగా వినాయకుని పక్కన సుబ్రహ్మణ్య స్వామి. అదేవిధంగా ముందుకు కుడివైపుకి వెళ్తే అమ్మవారు, ఆ పక్కనే పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలు అండి. అదేవిధంగా ఈ దేవాలయం స్ట్రక్చర్ మొత్తము కర్ణాటక మహారాష్ట్రకి వెళ్ళి ఆ దేవాలయం సందర్శిస్తే ఎలా ఉంటాయో ఈ దేవాలయం కూడా అలాగే మాకు కనబడుతుంది. ఇది చాలా అద్భుతమైన దేవాలయము. మనం గర్భాలయం లోపలికి వెళ్తున్నామండి. వీరభద్రుడు, భద్రకాళి సోమవారం ఒక్కరోజు మాత్రమే శివుని రూపంలో దర్శనమిచ్చే ఏకైక దేవాలయం అండి ఇది. మిగిలిన రోజులలో వీరభద్రుడు, భద్రకాళి రూపంలో దర్శనమిస్తారండి. ఈ దేవాలయం ప్రత్యేకత. ఇంకా మీకు ముందు ముందు పూజారి గారితో కూడా మాట్లాడించి ఆ స్వామి ఈ క్షేత్రంలో జరిగే విశేషాల గురించి కానీ ఈ స్వామి మహిమ ఏంటో కూడా మీకు చెప్పించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. అద్భుతమైన దృశ్యాలు, అదేవిధంగా అద్భుతమైన ఇక్కడ మహిమ ఉందని పూజారి గారు చెప్పడంతో మనము ఈ దేవాలయానికి రావడం జరిగింది. స్వామి చక్కటి రూపము అమ్మవారండి, అందమైన రూపంతో అమ్మవారు దర్శనం ఇచ్చింది. ఆ ముందలనే స్త్రీ యంత్రాలు, శ్రీచక్రంతో ఉత్సవ విగ్రహాలు ముందల. అక్కడ కుంకుమార్చనలు, అదేవిధంగా బాగా భక్తులు సోమవారం కానీ అమావాస్య రోజు చాలా వస్తారని పంతులు గారు చెప్పారండి. శ్రీచక్రాలండి ఇవన్నీ. ఆ పక్కనే అన్నదానం, ప్రతి రోజు మధ్యాహ్నము అన్నదానం ఉంటుందండి. ఇక్కడ ఏ భక్తులు వచ్చినా కూడా స్వామి దర్శనం అయిన తర్వాత అన్నదానం చేసుకుని వెళ్తూ ఉంటారు. చాలా పెద్ద మండపం అండి, అద్భుతంగా ఉంటుంది. ఆ పక్కనే రథం అండి, చూసారు కదండి, చింత చెట్టుకి వినాయకుడు అండి రూపంలో మనకు దర్శనమిస్తున్నారు. కానీ ఈ దేవాలయము, ఈ గుడి, ఇక్కడ వెలిసిన ఈ వృక్షము, ఈ వృక్షాన్ని అయితే నేను ఫస్ట్ టైం అండి. అది మన చేతికి కానీ కంటికి కానీ అబ్బది, చాలా భారీ వృక్షము చింత చెట్టు. మీరు చూస్తున్నారు కదా, అతి భారీ వృక్షం, అసలు మామూలు వృక్షం కాదు. ఈ దేవాలయం కూడా 16-17వ శతాబ్దం నాటి దేవాలయం అండి. సాక్షాత్తు శివుడే ఈ చోటను ఎంచుకొని నిలిచిన క్షేత్రము. అదేవిధంగా స్వయంభు క్షేత్రము. ఒక భక్తుడి కళలో స్వప్నంలో కనబడి ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నా దేవాలయాన్ని నిర్మించమని చెప్పడంతో ఆ స్వామి మునవరాటి మీరు చూపించాను కదా, ఆ స్వామి, ఆ అమ్మవారు, మల్లికార్జున స్వామి, బ్రహ్మణామిక దేవి వెలిచిన చోటే ఈ దేవాలయం అండి. చాలా అద్భుతమైన దేవాలయము. ఆ మూల విరాట్ని చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. ఇంకొద్ది క్షణాల్లో అభిషేకము, అర్చన ఉంటాయని చెప్పారు అండి. మళ్ళీ కూడా మీకు ఆ దర్శనం కూడా మీకు చేయిస్తానండి. ఆ పక్కనే ఉన్న
మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది, ఆ దేవాలయం కూడా మనం దర్శనం చేసుకుందాము. వెళ్దాం పదండి. రావి చెట్టు అండి, ఈ వృక్షము వాళ్ళ వాళ్ళ కోరికల్ని తీరుస్తుందని ఇక్కడ ముడుపులు కట్టారండి. పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు కానీ, అదేవిధంగా పెళ్లి కానీ వాళ్ళకి, బిజినెస్ లాస్ కానీ, అదేవిధంగా ఉద్యోగ రీత్యా కానీ, వారి వారి ఇబ్బందులను బట్టి వీళ్ళు ఇక్కడ ముడుపులు కడుతుంటారండి. ఒకటే దగ్గర వేప చెట్టు, రాగి చెట్టు. మన ఎదురుగానే దేవాలయం అండి. ఇప్పుడు మనం పక్కన ఉన్న మల్లికార్జున స్వామి దేవాలయంకి వెళ్దామండి. ఇది మెట్ల మార్గము, మంచి దేవాలయం అండి. హైదరాబాద్కి 96 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎవరైనా సరే ఈ స్వామిని దర్శించాలంటే స్వయంభు క్షేత్రాన్ని, భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం, అందులో ప్రతి శివాలయానికి వెళ్తూ ఉంటాం కానీ శివలింగం ఆకారంలో చూస్తామండి. ఇక్కడ శివలింగము సాక్షాత్ విష్ణుమూర్తి, శివుని ముఖాన్ని పోలి ఉండి అదేవిధంగా కూరమిసాలతో ఉన్న దేవాలయం అండి. ఇది శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయము. ఆ పక్కనే వరసిద్ధి వినాయకం దేవాలయము, భ్రమరాంబిక దేవి దేవాలయం అండి. మంచి వాతావరణంలో దేవాలయము. ఇక్కడ కూడా శ్రీ యంత్రం అండి, చాలా మహిమగల యంత్రాలు ఇవి. అమ్మవారిని శాంతింపజేయడానికి ఈ యంత్రాలని స్థాపన చేస్తారండి. దీనికి కుంకుమార్చన చేస్తే మంచి ముక్తి జరుగుతుందని చాలామంది కుంకుమార్చన చేస్తుంటారు. దేవాలయం అండి, బ్రహ్మాంబిక దేవి ముగ్గురమ్మల మూలపుటమ్మ, చక్కటి రూపంతో శాంత రూపం విధంగా ఉందండి. అమ్మవారి ముందే మనం కనబడుతుందండి శ్రీచక్రము. చాలా అద్భుతంగా ఈ శ్రీచక్రానికి మహిమ ఉంటుందండి. ఎవరైతే శ్రీచక్రానికి కుంకుమార్చన పూజాది కార్యక్రమాలు చేస్తే మంచి జరుగుతుందని ఇక్కడి స్థలపురాణం అండి. మన ముందు నందీశ్వరులు అండి, చాలా అద్భుతమైన నందీశ్వరులు అని చెప్పచ్చు. ఈ నందీశ్వరుడు స్పెషాలిటీ ఏంటంటే నంది తల కొంచెం క్రాస్గా చూస్తుంది. మీకు ఇంతకుముందు కంది, నంది కందిలో కూడా మీకు ఇలాంటి నంది నేను చూపించాను. ఇక్కడ కూడా శివుడు, ఆ పక్కనే వినాయకుడు. ఈ నంది ఇద్దరిని చూస్తుందండి, ఒక కంతో శివుడిని ఒక కంతో వినాయకుడిని. చాలా అద్భుతంగా ఈ నంది ఉందండి. ఇక్కడ ఇది శివాలయం అండి, గర్భాలయము. చాలా చక్కటి శివలింగం అలంకరణ. ఎందుకంటే స్వామి దర్శనము ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటాయి కానీ శివునికి దర్శనం చేసుకోలేమండి. అందులో ఈరోజు భక్తుల తాకిడి తక్కువ ఉంది కాబట్టి ఇంత మంచి వాతావరణంలో స్వామిని ప్రశాంతంగా దర్శనం చేసుకుంటామండి. అదేవిధంగా మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మామూలు రోజులు వస్తే మాత్రం పర్మిషన్ ఉండదంటండి, భక్తులు గారిని మరీ అడిగి తెలుసుకున్నాము. ఈరోజు మాత్రం జనాలు లేరు కాబట్టి ఆ స్వామిని స్వయంగా మీకు కూడా చూపించే ప్రయత్నం చేశాను. హరహర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు శివాలయంలో అభిషేకం జరుగుతుందని చెప్పారు, అభిషేకాన్ని కూడా మీకు చూపిస్తాను. మాకైతే స్వయం మూలవిరాట్ని చూపించే అదృష్టం మనం కలిగింది. ఏ వీడియోలో ఉందో లేదో ఇంతకుముందు యూట్యూబర్లకి నాకు తెలియదు, కానీ నాకు మాత్రము గర్భాలయంలోకి వెళ్ళి ఆ వీడియో తీసుకొని ఇచ్చారండి, మన అదృష్టంగా భావిస్తాను. మీకు ఇంకొకటి విషయం ఏంటంటే, ఇంకా కూడా ఈ సమాచారాన్ని ఇంకే కొద్దిగా లోతుగా తెలుసుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయిస్తాను. ఆ పంతులు అంటే గుడి పూజారి గారితో మీకు మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఏదేమైనా ఈరోజు మన అదృష్టం పండి ఇలాంటి దేవాలయానికి రావడం జరిగిందండి. మన అదృష్టం, ఈ అదృష్టంలో మీకు కూడా భాగం కావాలని, మీ అందరికీ నాకెంత పుణ్యం అవసరం మీకు అంత పుణ్యం మీకు కూడా రావాలని, అందరూ మంచి ఉండాలని కోరుకుంటూ మీకు అభిషేకము అదేవిధంగా పద్ధతులు గారితో ఇంకా సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారండి. పదండి. శివాతనో శివా విశ్వామి
ఓం తచ్చయ్యో రావణేమహే గాతం యజ్ఞాయ
గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతువేషం శన్నోస్తు ద్విపదే శంచ దుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః అస్మద్గురుభ్యో నమః. ఈ యొక్క రాచన్న స్వామి దేవస్థానము కోహీర్ మండలం వడంపేట గ్రామం సంగారెడ్డి జిల్లా యందు ఈ యొక్క దేవస్థానము సుమారుగా 600 సంవత్సరాలుగా ఇక్కడ స్వామివారు వెలిశాడు. ఆయన స్వామివారు వీరభద్ర అవతారమై రాచన్న అనే పేరుతో ఆయన కొన్ని సంవత్సరాలు ఇక్కడ అడవిలో తపస్సు చేసి తర్వాత మా గ్రామస్థ పెద్దలు చూసి అక్కడ అడవిలో చూసి గుహలోపల ఆయన తపస్సు చేస్తుండగా చూసి స్వామివారు మీరు ఎవరు ఎవరంటే మీరు నేను లేదు నేను ఇక్కడ వీరభద్ర అవతారమై వెలుస్తున్నాను నన్ను ప్రతినిత్యం మీరు పూజ చేసి అమావాస్య పూర్ణిమ కనీసం నైవేద్యం పెట్టి చాలని చెప్పారట. అయితే అంతే సరే అని చెప్పేసి ఆ అడవిలో నుంచి ఇక్కడికి ఊరేగింపుతో ఈ యొక్క స్వామి స్థలానికి తీసుకుని వచ్చారు. అప్పుడు ఈయన స్వయంభూ లింగరూపమై ఈ యొక్క అవతార పురుషుడై తెలిశాడు. ఆ వెలిసే ముందు ప్రతినిత్యం పూజ చేసి కనీసం అమావాస్య పౌర్ణిమందు నైవేద్యం పెడితే చాలని చెప్పాడు. ఈ యొక్క స్వామివారు పాలకశుద్ధ పంచమి రోజున వెలిశాడు. ఆ రోజు నుండి భక్తులు వెలిసిన తర్వాత ఇక్కడికి స్థలానికి వచ్చేసి వారి వారి కోరికలను ముఖ్యంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఏంటంటే పాలకశుద్ధ పంచమి మొదలుకొని సప్తమి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉంటాయి. పాలకశుద్ధ పంచమి నాడు స్వామివారి పల్లకి సేవ, అగ్నికుండ దహనము మరియు కళ్యాణ మహోత్సవము, రాత్రి ముగింపులో రథోత్సవ కార్యక్రమం చేసి ముగింపు కార్యక్రమం జాతర బ్రహ్మోత్సవాలు ఉంటాయి. అంతేకాకుండా స్వామివారికి శ్రావణ మాసము, కార్తీక మాసము, వేసవికాలంలో 3 చాలా వేలాది సంఖ్యలో స్వామివారి కర్ణాటక మహారాష్ట్ర నుండి వచ్చేసి స్వామివారిని కోరికలు నెరవేర్చుకుంటారు. అంతేకాకుండా ఈయన స్వామివారు భక్తుల స్వప్నంలో వెళ్ళి స్వామివారికి దర్శనం అందరికీ దర్శనం ఇచ్చేసి మీరు నాతో మీ కోరికలు నెరవేర్చుకుంటున్నారు కానీ నా కోరికలు తీర్చట్లేదు అని చెప్పేసి స్వయం స్వప్నంలో వెళ్ళి చెప్తారు. చెప్పిన వెంటనే ఆయన నాగస్వరూపమై వెళ్ళి ఆయన దర్శనం ఇచ్చి చెప్తారు. కల్లో చెప్పేసరికి స్వామివారి వద్దకు వచ్చేసి తప్పకుండా వస్తాను స్వామి అని చెప్పేసి ఆయన యొక్క భక్తుల కోరికలు తీర్చుకుంటారు. ఈయన ముఖ్యంగా అభిషేకాలు, గండదీపాలు, వాహన పూజలు మరియు స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా చెబుతూ ఉంటాయి. అంతేకాకుండా శ్రావణ మాసము ఎరుకు బిల్వపత్రి బిల్వ ప్రతినిత్యం లక్ష విలాచన కార్యక్రమం శ్రావణ మాసంలో ప్రారంభమై ఆషాఢశుద్ధ పాడ్యం నుండి పాలనశుద్ధ శ్రావణశుద్ధ పాడ్యం వరకు స్వామివారి యొక్క బిల్వాచన కార్యక్రమం జరుగుతుంటాయి. వేలాది సంఖ్యలో వచ్చి యొక్క బిల్వాచన కార్యక్రమంలో పాల్గొని తాము స్వామివారి ప్రభుకు పాత్రలై తీర్థ ప్రసాదం కూడా స్వీకరిస్తారు. అన్నదాన ప్రసాదం కూడా నిత్య అన్నదానం కూడా ఇక్కడ ప్రతినిత్యం ఉంది. స్వామివారి వద్దకు వచ్చి వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఈయన ముఖ్యంగా ప్రసాదం అంటే ముఖ్యం. ఆయన వచ్చే భక్తులు ప్రతి ఒక్కరు ప్రసాదం స్వీకరిస్తే ఆయన తృప్తి ఉంటుంది కాబట్టి నిత్య ప్రసాదం ఇక్కడ చేశారు. కనీసం స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ప్రసాదం తీర్థ తీసుకొని భక్తులకు ఆశ్రయించి పంపిస్తారు. అదే ఈయన ముఖ్యమైన మాట అంటే వీరభద్ర అవతారమే వెలిశాడు కాబట్టి వీరభద్రుడికి మీసాలు పూర్వ మీసాలు ఉంటాయి కాబట్టి ఈయన లింగాకారంలో వెలిసి వీరభద్ర అవతారమే వెలిశాడు కాబట్టి పూర్వ మీసాలు ఉన్నాయి. ఈయన 2 శివలింగంలో నుంచి వీరభద్ర అవతారంగా వెలిశాడు. ఈయన ముఖ్య విశేషం. కొన్ని దేవతల కాడ మామూలుగా వీరభద్ర అవతారమై ఉంటారు. అట్లా కాకుండా సోమవారం శివుడే కొలిసి మిగతా వారాలు మాత్రం వీరభద్ర అవతారమే కొలుస్తారు. అందుకే విగ్రహరూపుడై ఈయన 3 ఉంటాయి. ఉదయం బాల్య రూపము, మధ్యాహ్నం యవన రూపము, సాయంకాలం వృద్ధాప్య రూపం, ఆ విధంగా ఉంటాయి. అందుకని స్వామివారు అమ్మవారి అమ్మవారి ఇష్టం అంటే ఆమె భద్రకాళి. ఆమెకు వీరభద్రం తర్వాత కాళికాదేవి కంపల్సరీ ఉండాలి కాబట్టి ఆమెకు ఇక్కడ స్థాపన చేసి అమ్మవారికి ఇద్దరు భార్యభర్తలు చేసి ఇక్కడ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చేస్తున్నాం. సాక్షాత్ స్వామి వచ్చిన స్వయంకు సాక్షాత్ తెలిసినాడు ఇక్కడ వీరభద్ర అవతారం రాచన్న అనే పేరు. ఆయన తపస్సులో భక్తుడు భక్తునికి మెచ్చి వీరభద్ర అవతారం తెలిసి ఆయన సద్రూపమై ఇక్కడ స్వయంగా తెలిసి స్వయంగా ఇక్కడ వెలిసి ఇక్కడ గుడి కట్టించుకున్నాడు. వేలాది సంఖ్యలో వస్తారు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ అందరూ వస్తారు. ఈ గుడి స్ట్రక్చర్ కూడా మొత్తం కర్ణాటక మహారాష్ట్ర స్టైల్లోనే ఉంది. అప్పుడు మన ముస్లిం పరిపాలన అక్బర్ బీర్బల్ పరిపాలన అప్పుడు ఇక్కడ స్వామివారు వెలిసినప్పుడు 600 క్రితం వాళ్ళ పరిపాలన పరిపాలన అష్టపది గుడి కట్టి ఇక్కడ స్థాపన చేసేసారు.
ఏమి మార్పులు చేయలేదు, అదే మామూలుగా ఫినిషింగ్ అంతే. అప్పటి దేవాలయం ఇంకా అలాగనే ఉంది, దానికి టైల్స్ అవి అతికేశారు, మామూలుగా నీట్ గా ఉండడానికి చేశారు అంతే, ఏమి లేదు, మార్పులు చేయలేదు. అప్పుడు నవాబుల సమయంలో నిర్మించిన దేవాలయమే అదే ఉంది, 16-17 శతాబ్దం నాటి. పురవశాఖ వాళ్ళు వచ్చి కూడా అవును 3 రోజులు మిషన్తో చెక్ చేసి అన్నీ చూసి వాళ్ళ ఇక్కడ రాసిపోయారు. స్వామివారి యొక్క కోనేరు కూడా స్వామివారి వెనుకల భాగంలో, గుడి వెనుక భాగంలో కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో ముఖ్యంగా ఆ కోనేరులో ఉన్నటువంటి స్నానం చేస్తే, గంగ స్నానం చేస్తే వారికి ఉన్నటువంటి దోష నివారణ జరుగుతుందని కోనేరులో స్నానం చేసి స్వామివారి అభిషేకానికి దర్శనానికి వస్తాను, అది ముఖ్యమైన విషయం. గంగలో స్నానం చేసిన పుణ్యఫలం వస్తుంది, నాకు అత్యంత పుణ్యఫలం వస్తుంది. ఇక్కడ అక్కడ స్వామివారి కనీసం కాళ్ళు కడుక్కొని మొహం కడుకొని పైన తలపైన శిరస్సు నీళ్ళు చిలకరించుకుని వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటే చాలు, ఆయన పవిత్రత, ఆయన అంత సంతోషం. అందులో మళ్ళీ ప్రతినిత్యం నైవేద్యం చేసి ఆ స్వామివారి యొక్క గంగ స్నాన కొనే నీరు వంటలో కలిపితేనే నైవేద్యం ఎక్కుతుంది స్వామికి. స్వామి కంపల్సరీ కోనేరు నీరుతో నైవేద్యం చేయాలి, అంత మహిమ గల గుండం ఆయన శ్రీశైల భ్రమరాంబ దేవుడు. అక్కడ ఏంటంటే ఈయన ఆయన ఒకేసారి వెలిసినట్టు కనిపిస్తుంది, కాకపోతే పురాతన దేవాలయం అది కూడా సేమ్ పురాతన దేవాలయాలే. ఆయన శ్రీశైల మల్లికార్జునుడు, ఈయన వీరభద్రుడు, రెండు ఒకేసారి వెలిసింది. హర హర మహాదేవ శంభో శంకర. స్వామిగారు చెప్పినట్టుగా మనం ఇప్పుడు కోనేరుకి వెళ్తున్నామండి. కోనేరుకి వెళ్ళే దారి గుడి పక్క నుంచే ఉంటుంది దారి. కదండి దేవాలయం కూడా కర్ణాటక మహారాష్ట్ర గుడి సాంప్రదాయం స్టైల్లోనే కట్టారండి, చాలా అద్భుతమైన దేవాలయము. అసలు మనం ఇక్కడికో కర్ణాటక దేవాలయంకో మహారాష్ట్ర దేవాలయంకి వచ్చినట్టుగా మనకు కనబడుతుంది, చాలా అద్భుతమైన దేవాలయము. మనం ఇప్పుడు కోనేరుకి వెళ్దామండి. ఇదేనండి పవిత్రమైన గుండం ఇది. ఈ గుండం నీళ్ళలోనే పవిత్ర స్నానం చేసి ఆ స్వామివారికి అభిషేకానికి వాడే వాటర్ కూడా ఇవ్వనండి. ఇంకో విషయం ఏంటంటే స్వామివారికి నిత్య నైవేద్యం కూడా ఈ జ్వరాలతోటనే స్వామికి నైవేద్యం చేసి స్వామికి ఎక్కిస్తారంట అండి. ఇప్పటికీ మీరు చూసే అర్థమవుతుంది ఇది 16-17 శతాబ్దం నాటి దేవాలయం అండి. ఈనాటి దేవాలయం మాత్రం కాదు, చాలా పురాతనమైన దేవాలయం అని చెప్పొచ్చు. ఈ కట్టడాలు కానీ ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది, చాలా అద్భుతమైన దేవాలయము ఇది. నవాబులు కూడా కొంచెం ఈ దేవాలయాన్ని నిర్మించినట్టుగా మనకు పూజారి గారు చెప్పారండి. ఇది కూడా భిన్నత్వంలో ఏకత్వం అని అప్పట్లో ఉండేదండి, అంటే అందరం సమానమే, అన్ని ధర్మాలు సమానమని. ఇప్పుడు అన్నీ నాశనం అయిపోయినాయి కానీ అప్పట్లో మాత్రం ముస్లిమ్స్ కూడా ఈ దేవాలయానికి వచ్చి మొక్కి ఈ దేవాలయాన్ని నిర్మాణంలో పాల్గొన్నారని ఆ పూజారి గారు చెప్పడం జరిగింది. మనం కూడా దేవాలయంలో ఈ గుండంలో కొన్ని నీళ్లు చల్లుకుందామండి. చాలా విశాలంగా ఉందండి, వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఎందుకంటే ఈ దేవాలయం రోజు స్వామివారికి అభిషేకానికి ప్రసాదాలకు వాడుతూ ఉంటారంట అండి. కాబట్టి ఇక్కడ భక్తులు మాత్రం చాలా అద్భుతంగా నిర్మించడం, అంటే నీట్గా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈత వచ్చిన వాళ్ళని మాత్రం, స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళని మాత్రమే ఈ దర్శనానికి, అంటే గుండంలోపలికి రావాలని చెప్పి బోర్డు కానీ అవన్నీ ఈ వ్యవస్థ బాగా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇలాంటి పవిత్రమైన దేవాలయాలకు వస్తే మొట్టమొదటిగా చేయాల్సింది గుండంలోని నీళ్ళని స్నానం చేసుకోవడం, లేకుంటే పని చల్లుకోవడం సమయం లేకుంటే. దాని తర్వాతనే గుళ్ళోకి వెళ్ళాలి, మనకు మంచి అద్భుతమైన దర్శనము, అదేవిధంగా స్వామివారి అభిషేకము, నందీశ్వర వారి అభిషేకం కూడా చేయడం జరిగిందండి. మన పూర్వజన్మ సుకృతం ఇది. శివాలయంలో శివునికి అభిషేకం చేయడం మాత్రం మనకు అప్పుడప్పుడు దేవాలయాల్లో మనకు అవకాశం దొరుకుతుంది, కానీ ఇక్కడ మాత్రం స్పెషల్గా నందీశ్వరులకి అభిషేకం చేయడం మాత్రం మన అదృష్టమని భావించాలండి. మనం ఇంకా ముందుకెళ్ళాం అండి. కర్ణాటక టెంపుల్ మాదిరిగానే స్టైల్ ఉంటుంది మొత్తము. రాచన్న స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమంలో అగ్నిగుండం అనేది చాలా విశిష్టత ఉంది. ఎందుకంటే కష్టాలు ఉన్నవారికి కష్టాలు కర్తరిస్తాడు, మరియు సంతానం లేని వారికి సంతానము, మరియు కళ్యాణము మహోత్సవ కార్యక్రమం వరకు లేకపోయినా
వాళ్ళ అనుభవం భగవంతుడు ఆశీర్వదించి వాళ్లకు ఇక్కడికి వస్తే ఆయన అగ్నిగుండంలో ప్రవేశిస్తే స్వామివారు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా జరుపుకుంటారు. అంతేకాకుండా అమావాస్య రోజు చాలా విశిష్టత ఉంది. స్వామివారికి అమావాస్య రోజు దర్శనం చేసుకుని 11 చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారి ప్రసాదం స్వీకరిస్తే వాళ్ళకున్నటువంటి కోరికలు 100% ఆయన నెరవేరుస్తాడని మా యొక్క నమ్మకము ఖచ్చితంగా ఉంది. భక్తులు కూడా ఇక్కడికి వచ్చిన వారు విశేషంగా వచ్చి వాళ్ళు చెప్తారు, మేము ఇక్కడ అమావాస్య నుంచి అమావాస్యలు తిరిగినందువల్ల మాకు అనుకున్న కోరికలు నెరవేర్చినాయని, స్వామివారు మరవకుండా ఎల్లవేళ ప్రతి సంవత్సరము ఇక్కడికి వచ్చి స్వామివారిని వేడుకుంటూ ఉంటాం. రాచన్న స్వామివారు కొన్న చెట్టు గంధం చెట్టు అనే రెండు కలిసిన చోట చెట్టు కింద కూర్చొని ఆ స్వామివారు తపస్సు చేసినారు. ఆ తపస్సు చేసిన ఏదైతే ఉన్నదో ఆ స్థలం నుంచి ఆ ఏరియా నుంచి స్వామివారి ఆ అనుగ్రహం వల్ల గంధం చెట్టు కొన్న చెట్టు మహాశివరాత్రి అయిన పాడ్యమి రోజున అమావాస్య పాడ్యమి రోజున స్వామివారి యొక్క గంధం చెట్టు పొన చెట్టు ఇక్కడ కూర్చున్న ఆ స్థలం తీసుకుని వచ్చి స్వామివారి అగ్నిగుండ దహనము చేస్తాం. అంతేకాకుండా అదే రోజు అగ్నిగుండ దహనం రోజు పొన్న చెట్టు గంధం చెట్లు ఇతర చెట్లు అన్నీ పచ్చి కట్టెతో ఆ రోజు తీసుకుని వచ్చేసి ఇక్కడ అగ్నిగుండ దహనము చేస్తాము. ఆ యొక్క విశిష్టత చాలా స్వామివారికి ఉంది. కాబట్టి ఆ అంతేకాకుండా ఆ యొక్క అగ్నిగుండ దహనం తెల్లవారుజామున 6 గంటలకు వేలాది సంఖ్యలో మొక్కుబడులు ఉన్న వారందరూ వచ్చేసి స్వామివారి అగ్ని ప్రవేశం చేస్తూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే మన పూజారి గారు చెప్పారు కదా, ఆ రోజే కుట్టిన చెట్టుని అంటే పచ్చి కట్టెలని తీసుకొచ్చి ఈ అగ్నిగుండంలో వేస్తే మామూలుగా ఎక్కడైనా కూడా పొగ వస్తుందండి, మంట రాదు, కానీ ఇక్కడ మాత్రం మంట మండి ఆ చెట్టు ఎంతెంత హైట్ ఉందో అంతంత హైట్గా మంటలు వచ్చి ఆ మంటల నుంచి భక్తులు ఎవరైతే నమ్మకంతో స్వామి మీద పూర్తిగా విశ్వాసంతో నడిచిన వాళ్ళకి తీరని కోరికలు కూడా తీరాయి. ఇక్కడికి వచ్చినందుకు మాకు పిల్లలు లేని వారికి పిల్లలు కానీ, పెళ్లి కాని వారికి పిల్లలు పెళ్లి కావడం కానీ, ఏదైతే బాధలు ఉంటాయో వాళ్ళందరూ ఇందులో నడిచిన వాళ్ళకి పూర్తిగా తీరాయని ఇక్కడ భక్తులు వచ్చి ఆ పూజారి చెప్తుంటే వాళ్ళు సంతోషిస్తుంటారండి. మీకు ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, పచ్చి చెట్టును కొట్టుకొచ్చి ఈ గుండంలో వేస్తే మండుతుందండి ఆ రోజు. ఎందుకంటే మామూలుగా ఇక్కడ ఏ పచ్చి చెట్లు కొమ్మలు ఏవి మండవు, పొగ వస్తుంది, కానీ ఇక్కడ మాత్రం ఆ రోజు ఆ స్వామి అనుగ్రహంతో ఆ మొద్దుల్నే కాల్చి ఇంగ్లాలుగా చేసి ఆ గుండంగా మాదిరి చేసి అందులో నుంచి భక్తుల్ని నడుస్తూ వెళ్ళేటట్టుగా ఆ మార్గాన్ని తయారు చేసి పెడుతుంటారండి. ఇది గుడి చాలా మహిమగలదని చెప్పడానికి ఒక నిదర్శనము. గ్రామం బడంగపేట అండి, కోయినూరు మండలము. ఇది జహీరాబాద్ అండి, సంగారెడ్డి జిల్లాకు వస్తుంది ఇది, అంటే జహీరాబాద్ దగ్గర అవుతుంది కాబట్టి ఇది సంగారెడ్డి జిల్లా, కోయినూరు మండలము, బడంగపేట గ్రామం. ఇది చాలా అద్భుతమైన స్వయంభూ దేవాలయము, శివాలయం. ఇది హైదరాబాద్కి 96 కిలోమీటర్లు అవుతుందండి ఇది దాదాపుగా, అంటే 100 కిలోమీటర్లు వేసుకోండి. మనకు చాలా దగ్గర కూతురు దూరంలో ఉన్న దేవాలయం ఇది. చాలా మంది వచ్చి ఉండవచ్చు, రాని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రండి. నేను చెప్పేది నేను చూపించేది కాకుండా మీరు మీ కళ్ళతోటి చూస్తే కానీ ఈ దేవాలయంలో అసలు ఇంత పవర్ ఉందా అని మీకు తెలుస్తుంది. నాకైతే చాలా అద్భుతం అండి, నాకైతే చెప్పలేను మాటల్లో, నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. మీరు కూడా ఖచ్చితంగా రండి, ఈ దేవాలయాన్ని సందర్శించండి, స్వామివారి ఆశీర్వాదం పొందండి. నమస్కారం అండి. చూసారు కదా మనము చాలా అద్భుతమైన దేవాలయానికి వచ్చినాము. ఏ చిన్నప్పుడు చూపుతాం అనేది ఈ దేవాలయానికి రావడము, ఎందుకంటే అప్పటికప్పుడే అనుకొని ఈ దేవాలయానికి వచ్చాను. ఈ దేవాలయానికి రమ్మని మనకు 2 మంత్స్ నుంచి పిలుపు ఉందండి, కానీ మనకు సమయం కుదరలేదు, వేరే వేరే ట్రిప్లు ఉండే, ఆ ట్రిప్లను పూర్తి చేసుకొని ఈరోజు అనుకోకుండా మధ్యాహ్నం అప్పుడప్పుడే అనుకొని కొంతమంది మిత్రులను కలిసి దేవాలయం రావడం జరిగింది. ఈ దేవాలయంలో వచ్చిన తర్వాత నాకు తెలిసిందండి, పొద్దున పాలనుపంలో, మధ్యాహ్నము యవన వైశ్రూపంలో, సాయంత్రము వృద్ధుని రూపంలో కనిపించే శివుడు, అందులో పూర్వమేశ్వర శివుడు. చాలా దేవాలయాలు మనం శివలింగాన్ని మాత్రం చూస్తాము, ఇక్కడ మాత్రము పూర్వమేశ్వరతో వచ్చిన శివుడు. ఎందుకంటే వీరభద్రుడే సాక్షాత్తు ఇక్కడికి వచ్చి తపస్సు చేసి నిలిచిన క్షేత్రము. ఆ పక్కనే మల్లికార్జున స్వామి, బ్రహ్మరంగ స్వామి దేవాలయంలో మనం చూసాం కదా, అద్భుతంగా ఉంది. తీరని కోరికలు ఏమైనా ఉంటే నందీశ్వరునికి అభిషేకం చేయమని చెప్తారండి, అది శని త్రయోదశి సమయంలో అని చెప్తుంటారు. కానీ ఏదైతే ఏంటండి, మాకు ఈరోజు దొరుకుతుంది, ఆ నందీశ్వరుడు మాతోటి కూడా అభిషేకం చేయించుకున్నారు, మా అదృష్టంగా భావిస్తాము. ఏదేమైనా ఇలాంటి దేవాలయానికి రావడం మా అదృష్టము. ఇంకొక విషయం అండి, మాకు ఈసారి నెక్స్ట్ వచ్చేది ఆగస్టులో శ్రావణ మాసం వచ్చింది. శ్రావణ మాసానికి మాకు ఇన్విటేషన్ ఇది, పూజారి గారు చెప్పారు ఖచ్చితంగా రండి. ఆ రోజు 100,000 బిల్వార్చన ఉంటుందంటండి, కొన్ని వేల మంది దాదాపుగా కర్ణాటక, మహారాష్ట్ర,
తెలంగాణ ఆంధ్ర నుంచి కొన్ని వేల మంది ఇక్కడ స్వామి దర్శనానికి వస్తుంటారంట. ఖచ్చితంగా రోజు రండి, మీరు వచ్చి ఆ స్వామివారికి ఎలా పూజలు అవుతాయి. ఆ రోజు దాదాపుగా ప్రతిరోజు 14 క్వింటల్ల రైస్లోని స్వామికి ఉండి వార్చి పెడుతుంటారంట అండి. ఆ దృశ్యంలో మనం చూపిస్తాము. మనకి ఇన్వెస్ట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేశాము. ఆ సంకల్పం మనం పెట్టుకుందాము. ఏదేమైనా ఆ స్వామి అనుగ్రహం ఉంటే కానీ ఈ దేవరాయకి రామండి. చాలా అద్భుతంగా అనిపించింది మాకైతే. ఇలాగే మీ సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ఇలాంటి మంచి మంచి దేవరాయని మీకు చూపిస్తూ ఉంటాను. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.